నరసరాజు గారు రాసిన ఒక పుస్తకం అదృష్టవంతుని ఆత్మకథ ఉంది కదా, అదృష్టవంతుని ఆత్మకథలో పుణ్య దంపతులు లైన్ని రాశారు ఆయన. అయితే యాదృచ్ఛికంగానో ఏమో పుణ్య దంపతులు నవలే, పుణ్య దంపతులు కదే మొన్న వచ్చిన మిథునం సినిమా. ఏ కథ? పుణ్య దంపతులు ఆ కథ చెప్పారు కదా, భార్య భర్త కంటే ముందే చనిపోవాలనుకోవటం, ఆ ముందే చనిపోవాలనుకుని ఆయన చనిపోయాక ఆవిడ సంతోషపడుతుంది, అయ్యో నేను ఆయన పోవటం మంచిదైంది, లేకపోతే ఆయన ఎంత ఇబ్బంది పడేవాడు, నేను ముందు పోయి ఉంటే ఎంత ఇబ్బంది పడేవాడు. అదే మిథునం సినిమా కదా, మిథునం సినిమా. మిథునమా? మిథునం. అదృష్టవంతుని ఆత్మకథలో పుణ్యదంపతులు లైన్ మొత్తం రాశారు ఆయన. అది నేను బుక్ చదివాను. మిథునం సినిమా చూస్తే అది అదే అనిపించింది. అంటే మేబీ అనుకోకుండా జరిగి నాకు జీవితంలో నరసరాజు గారి సహాయం చాలా ఉందండి. ఆయన సినిమా రాసినప్పుడల్లా ఒక వ్యాసం రాసేవారు ఆయన కూడా. నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. నన్ను సినిమాల్లో పెట్టింది ఆయనే. నేను ఆనందవాణిలో పనిచేస్తున్నానండి, జీతాలు అది ఇవ్వటం లేదు, నాకు నరసరాజు గారితో పరిచయం ఉంది, వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. మరి ఏం చేస్తావా అయితే ఉండు, పొన్నలూరి బ్రదర్స్ స్టూడియో కట్టారు, వాళ్ళు ఏదో స్టోరీ డిపార్ట్మెంట్ యంగ్స్టర్స్ ఏదో అంటున్నారు, చెప్తానన్నారు. చెప్తే నన్ను అక్కడ వేసుకున్నారు. వేసుకున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్షన్ కూడా చేశాను, డైరెక్షన్లో కూడా పనిచేశాను ఆ జీతానికే. ఆ తర్వాత ఆయన సినిమాలో రాముడు భీముడు ఆయన రాశారు. అవును. నేను ఏదైనా వేషం ఆయన ఎవరికి చెప్పరండి, చాలా భీరంగా ఉంటారు ఎందుకంటే మాట్లాడడానికి భయం అందరికీ, పోగా పులిలాగా ఉంటాడు ఆయన. ఎవరు వెళ్ళి ఆయన్ని రికమెండేషన్లు అవి అడగరు, ఆయన చెయ్యరు, ఆయన పని ఆయన చేస్తే. నేను ఒక చనువు ఎక్కువ ఏదైనా వేషం, ఏ వేషాలు ఉన్నాయి? ఏంటి చనువు కారణం? మీ పాత్రికేయ స్వభావమా? కాదు, ఆయనతో పాత్రికేయ ప్రభావం ఏం లేదండి. నాకు ఆయనతో పరిచయం ఉంది, ఎక్కడో ఆంధ్రనాడు అక్కడ పరిస్థితి అప్పుడు. ఆ పరిచయాన్ని పురస్కరించుకుని నేను మెడ్రాసు రాగానే ఆనందవాడిలో పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వస్తుండేవాడిని. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా, ఈ కారు దిద్దిన కాపురం సినిమా చేశారు. కారు దిద్దిన కాపురం పనిచేశారు? కారు దిద్దిన కాపురం నేను అందరూ పనిచేయలేదు. ఓకే. పనిచేయలేదు, పైగా ఆయన విజయ గార్డెన్స్లో ఎండలో నిన్నప్పుడు చెట్టు కింద మొహం తుడుచుకుంటాడు. ఎందుకంటే మీకే కర్మ, ఆయన ఏసీ రూపంలో కూర్చొని స్క్రిప్ట్ రాసుకోకుండా డైరెక్షన్ అదేనయ్యా విచారిస్తున్నాను అన్నారు. అంటే బాగా చాలా తనువు ఎక్కువైపోయి ఆయన మూడు డబ్బింగ్ సినిమాలు రాశారండి తమిళ నుంచి. వీరపాండి కట్టబొమ్మన్, అవును, బిఆర్ పంతులు గారు, చిత్తూరు రాణి చెన్నమ్మ, కర్ణ, అది కర్ణ, ఈ మూడు సినిమాలకి నేను ఆయనకు సహాయకుడిగా పనిచేశాను. చిట్టూరు చెన్నమ్మ కన్నడ నుంచి తెలుగులో చేస్తున్నారు. ఆ మూడింటికి పనిచేశాను ఆయన దగ్గర. ఒక విధంగా ఆయన నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు అక్కడ. తర్వాత ఇందులో ఏదైనా సినిమా ఏదైనా మొదలు పెడుతుంటే ఈ వేషం రావి కొండలరావు అని, అలీబాబా 45 దొంగల్లో పెద్ద వేషం, అది నరసరాజు గారి స్క్రిప్ట్, అది ఆయన చెప్తుంటారు వాళ్ళకి. ఆయన చెప్పరు నీకు చెప్పాను వేషం అని, అలాంటిదే ఉండదు, మనం గ్రహించుకోవాలి. అలాగే ఆయన చాలా సినిమాలు రాసినప్పుడల్లా ఆ సినిమాలు ఉండేవాడిని ఎక్కువ, చాలా సినిమాలు ఆయన రాసినవే. ఇది అనుకుంటారు కదా ఎవరు యమగోళ ఇవన్నీ ఆయన రాసిన అన్నీ ఆయన చాలా జెంట్లీమెన్. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఆయన నేను ముందు చెప్తానండి. ఆయన స్క్రిప్టు ఇవాళ ఇస్తే ఎప్పుడు ఇస్తారు అంటే ఏదో 15 తారీఖు ఇస్తాను అంటే 14 తారీఖు రెడీ అయిపోతుంది. అలా ఎవరు ఉండేవారు కదా అలా. స్టార్ రైటర్ కదా ఆ రోజుల్లో ఆయన, మేయప్పన్ చెట్టియార్ గారు. అయితే ఆయన బాగా ఎంపిక ఎక్కువ, అంటే అవతల వాడు ఎలాంటి వాడు ఆ సినిమా దాని గురించి లేదనే రాయనని. అందుకే ఆయన ఎంతసేపు ఆ ఏవిఎమ్ ఆ విజయ ఆ వాహిని అక్కడే తప్ప ఇతరులకు ఎక్కువ పనిచేయాలి. ఆ గౌతమి రామ బ్రహ్మం గారి దగ్గర కొన్ని సినిమాలు రాశారు, అంతకుమించి అక్కడ బయట అక్కడ రాయలే. ఆయన అక్కర్లేదు ఆయనకి చాలా. నేను ఆయన గురించి ఓ విశేషం విన్నాను, భక్త ప్రహ్లాద సినిమా తీసేప్పుడు మేయప్పన్ చెట్టియార్ గారి దగ్గరికి ఆ కథ పట్టుకుని చిత్రపు నారాయణమూర్తి గారు వచ్చారట.
వస్తే ఆయన చెట్టిఆర్ గారు నరసరాజు గారు మాటలు రాస్తే ఈ సినిమా తీస్తా అన్నారట. ఆయన నారాయణమూర్తి గారు ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మాటలు రాస్తే నాకు సినిమా ఇస్తారట, ఇస్తారా అని అడిగారట. మహానుభావులు మీతో పనిచేయటమే గొప్ప అండి, నాకు నేను ఖచ్చితంగా మీకోసమైనా రాస్తాను ఎంత బిజీగా ఉన్నా అని ఆ సినిమాకి ఆయన రాశారట. ఆయన చిత్రపు నారాయణమూర్తి గారు రాసిన బుక్స్లోనూ చదివాను, నరసరాజు గారి బుక్స్లోనూ చదివాను. అంత అంత సహృదయులు అని చెప్తారు. వాహినికి అలాగే సన్నిహితులు, ఏవిఎంకి కూడా అలాగే సన్నిహితులు అని చెప్తారు. ఏవిఎం చెట్టిఆర్కి బాగా లైక్, జెంట్లమన్ అండి ఆయన. ఆయన మిగతా వాళ్ళలాగా డబ్బు పీడించడం, నాకు డబ్బు నేర్పిస్తావు చెక్కేది ఈ ఉండేది కాదు. సిన్సియర్గా వర్క్ డైరెక్టర్తో కూర్చోడం, రాసడం ఓకే అనుకుంటాను, నేను రాసుకుంటాను అనడం, తర్వాత డిస్కషను. ఇప్పుడు ఇందాక మీరు అడిగింది సమాధానం రాలేను ఇంకా, అది విజయ చిత్ర మానేసిన తర్వాత కొన్ని టీవీకి ఏమైనా చేద్దాం చందమామ కథలు అని మళ్ళీ నన్ను తీసుకున్నారు. దీనికి మీరు రెగ్యులర్గా రాక్కల, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే ఇప్పుడు రండి, చందమామను చదవండి, ఏ కథ బాగుంటుందో మీరు నోట్ చేయండి, అవన్నీ టీవీ అప్పుడు టీవీ సీరియల్స్ చేద్దామని పరోపకారి పాపన్న ఇవన్నీ మొదలుపెట్టాను కూడా. అప్పుడు ఉన్న దూరదర్శన్ ప్రైవేట్ ఛానల్స్ లేవు, ఆ దూరదర్శనం వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. ఆ పని చేస్తూ వచ్చా. ఇంతలో నాగిరెడ్డి గారు చివరి అబ్బాయి ఆఖరి అబ్బాయి ఏమో వెంకటరామరెడ్డి సినిమా తీయాలని ఉత్సాహం వచ్చారు వాళ్ళందరికీ. అప్పుడు పిలిచి సినిమా తీయాలనుకుంటున్నాం, మీరు పని చేయండి, మీరే చూసుకుంటే మాకు సంబంధం. మా వెంకటరామరెడ్డి గారి భార్య అంది, మీరు చూస్తే ఆయన సినిమా తీస్తారు, లేకపోతే చేయరు, ఆయన కుదరదు, ఆయన మిగతా పనులు ఉంటాయి అందులో చూసుకుంటారు, అంతకంటే నాకు అవకాశం తప్పకుండా అని నేనే మొత్తం నిర్వహణ అంతా. అప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారు వాళ్ళకి పరిచయం లేదు, శ్రీనివాసరావు గారిని పరిచయం చేసి ఈయనైతే మనకు కరెక్ట్ అండి, ఎందుకంటే ఈయనకి దుర్వ్యాసనం లాంటివి ఏం లేవు, పైగా సిన్సియర్ వర్కరు, మన విజయాలు కూడా పనిచేశారు ఈయన, పగలు మాత్రమే పనిచేస్తారు రాత్రి పని లేదు అని ఇలా ఆయన పరిచయం చేస్తే అప్పుడు కథ ఆలోచించుకున్నాం. దీనికి రైటర్ ఎవరు అంటే నరసరాజు గారు అయితే మనకి అనుకున్నట్టుగా వస్తుంది, విజయాకి సంబంధం ఉంది కదా అని చెప్పి నరసరాజు గారిని